ఈ ప్రాంతంలో ల్యాండ్ ఎక్విజిషన్ అనే దాన్ని బలవంతంగా చంద్రబాబు నాయుడు అమలు చేస్తూ 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పరిపాలన సాగించడం, ఈ రెండు సమస్యల మీద కూడా ఈ ప్రాంత ప్రజలు నలిగిపోయారమ్మా. ఒకటి, నిరుపేదల్ని వాళ్ళు ప్రభుత్వ స్థలాల్లో సుమారు 40-50 సంవత్సరాల నుంచి బ్రతుకుతా ఉన్నా, మున్సిపాలిటీకి పన్నులు కడతా ఉన్నా కూడా వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా బలవంతంగా వాళ్ళ ఇళ్లను ఖాళీ చేయించడం. రెండు, బలవంతంగా చట్టాలకి 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా రైతుల్ని కూలీల్ని హింసించడం జరుగుతూ ఉందమ్మా. ప్రధానంగా ఆ రెండు సమస్యలు వాళ్ళు మీ నోటీసుకి తీసుకుని వస్తారు. మీరు మీలో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు మీ సమస్యను చెప్పినట్టయితే ఇప్పుడు వెంటనే అమ్మ మాట్లాడతారు. దయచేసి ముందుకు రండి. దయచేసి అందరూ నిశ్శబ్దం పాటించేటట్లయితే. మేము పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడేనండి. అయితే పుట్టిన కాడి నుంచి ఇక్కడే ఉన్నాము. ఇక్కడే అంత బ్యారేజీ మీద నుంచి ఇల్లు వేసుకొని చక్కగా ఆడతాం పాడతాం పచ్చని పొలాల్లో. అందరూ మేమందరం కూడా కుమారి అండి, పచ్చగా అందరూ వీళ్ళందరూ కూడా బేదోళ్ళే. బేదోళ్ళు అయినా సరే మొత్తం వేసుకొని ఇళ్ళు ఉన్నారు. ఏం చేశారు, ఇక రాజధాని ఎప్పుడైందో అప్పటి నుంచి మాకు హింసలే. ఇక పడి 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 ఏంటండి ఇలా చేస్తారంటే ఎన్ని ఆ ఇళ్ళు తీసేస్తాం మీకు. ఘాట్లు కానీ ఇళ్ళు తీసేస్తారు మేడం. పుషురాలు ఘాట్లకి ఇల్లు తీసేశారు. అప్పుడు ఆర్కే గారు సార్ ఉండి కోర్టులో వేసి మా తరపున న్యాయం చేశారు. చేసినా కానీ ఇల్లు తీశారు. 3-6 నెలలే ఇస్తామన్నారు ఇల్లు. ఇంత బట్టికి ఇల్లు ఇవ్వలేదు. మేము అద్దులు కట్టలేకపోతున్నాం. మా పిల్లలకు అద్దులు ఫీజులని తట్టుకోలేక అద్దులుకుండి బేరాలు లేక కష్టపడలేక ఇల్లు లేవు. అద్దులుకుంటే 5,000-4,000 అద్దులు కట్టలేకపోతున్నాం. మా పరిస్థితి ఇది మేడం. మాకు ఇల్లు కావాలి, న్యాయం కావాలి. ఇండ్లను తీసేసి నీకు ఇవ్వడానికి వీలు లేదని స్లిప్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని ఎంత బాధ పెట్టారండి. 4 సంవత్సరాల నుంచి మా నరకయాత్ర పడ్డా మేము. మేము పడి కూడా మాకు ఇస్తామని అంటే ఇల్లు ఇచ్చి కూడా నీకు లేదని మా ఆయన్ని కూడా పోలీసులు ఎన్కౌంటర్ చంపేశారు. చంపేసి మాకు ఇవ్వమని ఎంత గొడవ చేసినా మాకు ఇవ్వకుండా నాకు ఇవ్వకుండా చేసి మమ్మల్ని ఎంత బాధ పెట్టి నీకు ఇవ్వడానికి వీల్లేదని చెప్పాను. ఎంతో మమ్మల్ని చేశారు. మమ్మల్ని అంత బాధ పెట్టి మమ్మల్ని దుఃఖ పెట్టించి మేము మేము మా పెట్టుకున్న వాళ్ళు మాకు న్యాయం చేయలేక వాళ్ళు అడుగుతున్నారు మేము ఏం చేస్తాం ఫోన్ చెప్పని స్లిప్ కూడా ఇచ్చి కూడా నీకు ఇవ్వడానికి వీల్లేదని అంటే ఇక్కడే ఉండి ఇక్కడే పెళ్లి చేసుకొని ఇక్కడే బిడ్డలు కొనుక్కొని మేము ఎక్కడ బ్రతుకుతాం, మేము ఎలా బ్రతకగలం, ఎవరికి చెప్పుకోగలం, అధికారికి చెప్పుకొని మీకు ఇస్తారమ్మా. మీరేం బాధపడవక్కడే మమ్మల్ని ఓదార్చారు. ఇప్పుడు మేము 5-18 సంవత్సరాలు నాకు పెళ్ళి ఇక్కడ 18 ఏళ్ళు. కానీ ఆర్కే గారు చెప్తానే ఉన్నారు మీరు తీయొద్దు, ఒకరు తీస్తారు, వాళ్ళు ఒకరు తీసి మొత్తం తీసేస్తారు, మీకేం ఇవ్వరు, మీరు కోర్టులో వేయండి అంటున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారమ్మా? చేసినానమ్మా, ఇది సీఎం గారు ఇల్లమ్మా. ఆయన కావాల్సిన బినామీలు, ఆయన కావాల్సిన వాళ్ళ నాయకులు ఇదిగోనమ్మా. ఇది మినాయించి రాజధాని ప్లాన్ రోడ్డు మార్చారమ్మా, పైకి రూట్ మార్చి ఆయన చేసి ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తారని ఉండవల్లి ఊళ్ళు. మీ పొలాలు తీసుకోము, మీ పొలాలు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టమంటున్నారు. ఉండవల్లిలో ఎవరు పొలం ఇవ్వలేదని పట్టుదలతో కేసులు పెట్టి వాళ్ళు పాకలగలు పెట్టిన వదిలిపెట్టి ఇప్పుడు కూడా నిన్న లోకేష్ బాబు గారు నామినేషన్ వేసిన ఒక్కరోజు ప్రకటించిన రోజు 12 మంది ఎస్టీల్ని కుర్రాళ్ళ పోలీస్ స్టేషన్ లో తీసుకొని బాధలు పెడుతున్నారు. ఈ రోజు కూడా మా ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించడం, నానా ఇబ్బందులు పెడుతున్నారు. మా ఉండవల్లి గ్రామంలో మేము తిరగాలంటే నెలలో 5 ప్రూఫ్ వేసుకుంటే రోడ్డు మీద వేస్తా ఉన్నారు పోలీసులు. అంత ఇబ్బందులు పెడతారమ్మా, మళ్ళీ ఏమైనా ప్రచారం చేస్తున్నారు. మీరు లోకేష్కు ఓట్లు వేయండి, జరిగిన తప్పు మర్చిపోదాము, మీకు మేము ఉండాము, మీ ఒక్క ఇల్లు కదిలిమంటున్నారు. ఉండవల్లిలో 8 రోడ్లు ఉండటం వల్ల ఒక్కటి కానీ గ్రీన్ బెల్ట్ ఇది ప్రచారం చేస్తున్నారు. మేము ఇది చేస్తాం ఏమి తీయమని, కానీ అది ఏమి తీయని సీఎం గారు చెప్పట్లా. ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు చెప్పి ఇబ్బందులు పెట్టి ఈ రోజు కూడా మీరు ఇబ్బందులు పడుతున్నామంటే ఊళ్ళో గ్రామంలో ప్రజలు, మా ఊరు 11,000 ఓటింగ్, 11,000లో 200 ఎకరం పొలము,
వాళ్ళు కొనుక్కున్నారు, ఇచ్చుకున్నారు. ఈ రోజు కూడా పూలింగీల పొలం వాళ్ళు అంటున్నారు. వాళ్ళకేంటి పూలింగీల పొలం వాళ్ళు కొని పూలింగీ పొద బెదిస్తున్నారు. ఎన్ని కష్టాలు పెట్టి ఉండవల్లి గ్రామంలో మేము రాజధాని అన్న తర్వాత ఈ రోజు వరకు అసలు ఉండవల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు కష్టపడకుండా లేదు. ప్రతి ఒక్క పోలీసులు పెట్టే ఇబ్బందులు కానీ కష్టాలు కానీ బెదిరింపు కానీ ఎంత బాధగా ఉండదు అంత బాధగా ఉంది. రాజధాని ప్లాన్ మార్చేశారమ్మా, పీడబ్ల్యూ కరకట్ట మార్చేశాం సీఎం గారు. పూర్వం నుంచి 100 సంవత్సరాల నుంచి పీడబ్ల్యూ కరకట్ట తీసేసి ఆయన ఇంటి పైకేస్తున్నాడు. ఆయన కావాల్సిన వాళ్ళకి టిక్కులు పెట్టినారు పొలం చూడండి, వాళ్ళకి కావాల్సిన టిక్కులు పెట్టినారు. రైతుల పొలం గ్రీన్ బెల్ట్ పెట్టారు. ఇవాళ చెత్త డ్రైనేజీ ఉండవల్లి డ్రైనేజీ డంపింగ్ యార్డ్ ఇవ్వండి అమ్మా, నలుపు కలర్ డంపింగ్ యార్డ్ ఇక ఇదంతా ఉన్న పనికిరాని. ఇదిగోండి ఇక్కడ మనం ఉంచుతున్న ఫ్లైఓవర్, ఇదే ఫ్లైఓవర్ కనుక రాజధానికి వేస్తే ఇక్కడ నుంచి వెళ్లే లోపల అక్కడ వరకు దిగే లోపల 800 ఇల్లు పోతున్నాయి. 800 ఆర్కే గారు ఎప్పటి నుంచో పోరాడి కష్టపడి 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏమంటే పోరాడుతున్నారు. ఆయన ఏమంటున్నారు, గిట్నోళ్ళు మేమంటే గిట్నోళ్ళు, మీకు ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేమంటే గిట్నోళ్ళు. ఇవ్వండి సీఎం గారు ఇచ్చిన పేపరే కదా ఇది, రాజధాని మ్యాపే కదా. రాజధాని మ్యాప్ ఎవరు మార్చలే కదా మనం చూడండి అందరూ, రాజధాని మ్యాప్ ఎవరు మార్చారు? ఆయన ఇచ్చిన రాజధానిలోనే ఫ్లైఓవర్ ఉంది. వీళ్ళకి ఇంతవరకు ఇబ్బందులు పడ్డాయి, పుస్తకాలు తీసి ఇల్లేలా మా పక్కన ఉంటాం, మా ఉండవల్లి గ్రామంలో ఉంటాను. ఈ రోజు వరకు మాకు దమ్మిది తెలియదు, మా ఊరేంటో తెలియదు. సీఎం గారికి వాళ్ళు కొడుకు కాదు, ఉండవల్లి పంచాయతీ ఆఫీస్ ముందు శ్మశానం ముందు రోడ్డు ఎరుపు చేయాలని తోమారు. తోమిన రోడ్డు ఈ రోజు వరకు అయినా 4 సంవత్సరాలు అవుతుంది రోడ్డు తోలు. కావాలని ఇబ్బంది పెడుతున్నారు. ఆయన అభివృద్ధి చేసినట్టు అభివృద్ధి అనేది ఏమి చేయలే ఇక్కడ. ఈ అమ్మా ఉండవల్లి గ్రామంలో పడే కష్టాలు ఒక ఉండవల్లి కాదమ్మా, మేము ఉండవల్ల అవకాశం వచ్చిందని చెప్పుకోగలుగుతాం. ప్రతి ఒక్క ఊరు రాజధాని 29 33,000 ఎకరాలు అన్నారు, 33,000 ఎకరాలు ఫలాలు ఇచ్చినవి కాదు. వాటిలో 20,000 ఎకరాలు ఉన్నా స్వచ్ఛంగా ఇచ్చారు, 13,000 ఎకరాలు బెదిరిస్తే ఇచ్చారు. ఎస్టీ ల్యాండ్లు పట్టా భూములు లేకుండా కొండ ప్రారంభక భూములు మొత్తం 80,000 ఎకరాలు ఉండే ఫలాలు లంక భూములు ఉండే లోకేష్ బాబు కొనుక్కున్న భూములు ఉండే దాని గురించి చెప్పట్లా, ఎస్టీ ల్యాండ్ల గురించి చెప్పట్లా. వాళ్ళు రైతులు ఇచ్చిన భూములు అంటారు, ఎక్కడ డెవలప్ చేయలేరు. 2 కాలేజీలకు పొలం అమ్ముకున్నారు, 2 కాలేజీలు డెవలప్ చేస్తున్నారు. రాజధానిలో ఈ రోజు వరకు ఒక రైతు ఫ్లాట్ ఇవ్వలేదు, ఒక రైతు కూడా ఇల్లు కట్టుకున్న పాపం లేదు. 29 ఊర్లో రాజధాని పూలింగ్ ఇచ్చిన పొలాలు ఒక రైతు కూడా ఎక్కడ ఇల్లు కట్టుకోలేదు. ఈ రోజు వరకు ఒక రోడ్డు లేదు. ఆయన కావాల్సిన భూములు రోడ్లు, ఆయన కావాల్సిన వాళ్ళకి ప్యాకేజీ, ఆయన కావాల్సిన వాళ్ళకి చేస్తున్నాడు. ప్రైవేట్ కాలేజీలు 2 చేశారమ్మా, 2 కాలేజీలకి కాలేజీ పెట్టే ప్రైవేట్ సంస్థలే. గవర్నమెంట్ అనేది ఏది లేదు. కోర్టు తాత్కాలమే, రాజధాని తాత్కాలమే, ఆయన ఇల్లు తాత్కాలమే, అన్ని తాత్కాలం రియల్ ఎస్టేట్ మీనే చేస్తున్నారు. రాజధాని రాకముందు మేమందరం పొలాలు కొనుక్కున్నాం, అక్కడక్కడ రాజధాని చుట్టుపక్కల అన్ని ఊర్లో కొనుక్కున్నాం. వాళ్ళు మట్టికి వచ్చి ఇక్కడ కొనుక్కున్నారు 5 లక్షలకి 20 లక్షలకి 10 లక్షలకి. కొనుక్కున్న తర్వాత రాజధాని అమరావతి పెట్టారు. వాళ్ళు భూములు కొనుక్కున్నారు రాజధాని, ఇక్కడ మిగతా డబ్బు వాళ్ళందరూ చుట్టుపక్కల అన్ని సార్లు కొనుక్కున్నారు. ఇవ్వండి అమ్మా రాజధాని ప్లాన్ మీ కాన్ చూసుకోండి ఒకసారి తల్లి. హలో అమ్మా, నా పేరు స్వర్ణ అమ్మ. మేము చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు గారి కరకట్ట స్టార్టింగ్ ప్లేస్ లోనే ఉండేవాళ్ళమ్మా. మా ఒక 30 ఇళ్ళు మాకు 6 సంవత్సరాలు అయిపోయింది తీసేసి. ఇంతవరకు మాకు ఎక్కడ ఒక సెంటు స్థలం కానీ ఏమీ ఇవ్వలేదు. ఇంటి పనులు కట్టావు, కరెంటు బిల్లులు కట్టావు, అన్ని కట్టావమ్మా, మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు తల్లి. ఆ ఇంటికి వెళ్ళే తారు, ఆయనకి ఇంటికి వెళ్తానికి ముందే ప్రీ ప్లాన్డ్ గా ఆ ఇంటికి వెళ్తానికి ఎత్తిపోతల బతకం అని చెప్పాడు. అది ఒక తగల కట్టి మాకు అక్కడ అది ప్లాన్ కట్టి, అసలు అది అవసరం కూడా లేదు. అక్కడ అనవసరమైంది అక్కడ అది అది కట్టి ప్రజాసొమ్ము అనవసరంగా వేస్ట్ చేసి ఆ వేస్ట్ వాటర్ ని ఉండవల్లి నీళ్లు ఊర్లోకి వచ్చేస్తాయి అని చెప్పి అది కృష్ణానదిలోకి వెళ్ళాలని చెప్పేసి అక్కడ ఎత్తిపోతల పథకం అనేది ఒకటి పెట్టి మా ఇళ్ళన్ని తీసేశారు. మాకు ఇంతవరకు ఎక్కడ పరిష్కారం లేదు. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, గ్రీవెన్స్ సెల్ దగ్గరికి వెళ్ళాం, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాం తల్లి, మాకు ఇంతవరకు ఏమీ లేదు. మా జగనన్న రావాలి, మా ఆర్కే గారి నాయకత్వం, మీ నాయకత్వంలో మాకు కంపల్సరీగా ఇల్లు వస్తాయని మేము ఆశిస్తున్నామమ్మా. 6 ఏళ్ళు అయింది. నా పేరు రాజశ్రీరావు అండి. ఇక్కడ ప్రస్తుతం మహానాడు జరుగుతుంది సీతానగరంలోనే. కాకపోతే ఈ సీతానగరంలో పుష్కర్ ఘాట్లకని వాటికని చెప్పేసి అన్ని ఇళ్ళని
అడ్డమచ్చ నీళ్ళ నీటి కొట్టేశారు. దానికి పరిష్కారం ఏమో తర్వాత చూపిస్తా ఉన్నారు. డ్రైనులు కట్టారు కానీ రోడ్లు వేశారు కానీ ఒక్కదానికి కూడా తీరు లేదు. ప్రతి ఒక్కటి ఏమి ఒక సవ్యమైన మార్గంలో జరగలేదు. ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోయింది. ఒకటి నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వర్షం వచ్చిందంటే సీతానగరంలో నుంచి కొండ మీద వచ్చిన నీరంతా కూడాను ఇళ్లలోకి వచ్చేస్తుంది. పరిష్కార మార్గంలోని డ్రైనేజీలు కట్టారు, ఎక్కడ వెళ్తాయి నీళ్ళన్నీ? అడిగితే సమాధానం ఉండదు. ఈ సమాధానం ఎక్కడి నుంచి వస్తుందంటే మా జగనన్న దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి మేమందరం జగనన్నకు ఓటేసి ఆర్కే గారిని గెలిపించుకుంటాం కూడా. జై జగన్! మేడం ఒక్క నిమిషం. అసలు ఈ రాష్ట్రంలో బ్రతకాలి అంటేనే మాకు భయం వేస్తుందండి. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, రాజధానిలో 50,000 ఎకరాల పొలం తీసుకున్న తర్వాత మన వైసీపీ వైఎస్సీపీకి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేసామని రాజధాని నేషనల్ హైవేకి 5 కిలోమీటర్ దూరంలో ఉన్న 176 ఎకరాల పొలం రిజర్వేషన్ లో పెట్టి ఈ విధంగా ఏంటి ఎందుకు పెట్టారు అనేది కలెక్టర్ గారికి కానీ కమిషనర్ గారికి కానీ ఆర్కే గారి ద్వారా ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా సమాధానం చెప్పకుండా, నిన్న కాక మనం ధర్నా చేసినా ఏమి మాట్లాడకుండా ఎక్కువ మాట్లాడితే లోపల వేస్తాను కేసులు పెడతామంటున్నారు. ఎందుకని అడిగితే సమాధానం చెప్పరు. ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ మేడం, ఇదే సర్వే నెంబర్ లో తన పార్టీ ఎంపీ అనగా రాజమండ్రి ఎంపీ జైబేరి సంస్థకి పర్మిషన్లు ఇచ్చి 15 స్టేర్లు బిల్డింగ్లు కట్టుకోమని పర్మిషన్లు ఇచ్చారండి. కానీ మాకు మాత్రం యూఎన్ జోన్ లో పెట్టి మీకు పర్మిషన్లు ఇవ్వరు, నాకు ఓట్లేస్తే తీస్తా లేకపోతే తీయరు అని అంటున్నాడు. ప్రజాస్వామ్యమా లేకపోతే ఇది ఏం ప్రభుత్వం అండి? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా లేకపోతే దౌర్జన్యమా? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది బతకడా లేదా? రాష్ట్రంలో బతకాలంటే భయం వేస్తుందండి. ఎప్పుడు పడితే అప్పుడు కేసులు పెడతాం, తీసుకెళ్తాం, లోపల వేయటం, ఇదేమన్నా అంటే. నెక్స్ట్ రెండోదండి, ఈ మీడియా ద్వారా మీ ద్వారా ఇంకో మాట అడుగుతున్నానండి. మహానుభావుడు ఒక ఆయన వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు అని, ఒక మాట అండి, నేను ప్రశ్నిస్తానికి వచ్చాను అన్నారండి. ఇది ఎందుకని ప్రశ్నించుకోరు అని మేము అడిగితే సమాధానం లేదండి. నేను చాలా సార్లు ఆయనకి డైరెక్ట్ గా నేను మాట్లాడానండి, ఇదే సీఎం గారి ఎదురుగా మేడం గారి ద్వారా, ఇదిగోండి ఇలా పెట్టానండి, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని అంటే, నేను ఇప్పుడు చెబుతాను అన్నారండి. ఇక్కడ పెనమాక హై స్కూల్లో కూడా నేను మాట్లాడండి పవన్ కళ్యాణ్తో, ఇక్కడికి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతానండి, హైదరాబాద్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బేస్ అని ఒకటే మాట అన్నారండి. ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి? ఈయన ప్రశ్నించట్లేదు కాబట్టి మేము ఇప్పుడు ఆయన ప్రశ్నిస్తున్నామండి, ఈ మీడియా ద్వారా మీ ద్వారా. ఎందుకని నేను ఈ విధంగా అన్నానంటే, ఈయన ఇంకొక చిన్న విషయం మేడం, ఈయనకి లాగే ఉన్నతమైన ఫ్యామిలీ కాకినాడ ఈస్ట్ గోదావరిలో ఉత్తరగడ్డ పద్మనాభం అనే ఒక ఆయన ఉన్నారండి. ఆయన ఫ్యామిలీని రోడ్డు మీద వీడ్చుకొడితే ప్రశ్నిస్తానన్నాడు. ఇంత మటుకు ప్రశ్నించలేదండి. ఎందుకని ప్రశ్నించలేదండి? ఈ మీడియా ద్వారా అడుగుతున్నానండి. ఇదేనండి ప్రజాస్వామ్యం అంటే? ఇది ప్రజాస్వామ్యం అంటే నేను కుల వర్గీకరణ తీసుకురావట్లేదండి. కానీ ఒక నిమిషం, ఇది రాజధాని రైతుల్లో మా కష్టాలండి. ఈ 176 ఎకరాలు ఈ రిజర్వేషన్ లో పెడితే పెళ్లిళ్ళు కాక ఉద్యోగాలు లేక సంసారం అనేది ఇబ్బంది పడుతున్నారండి రైతులు. ఇదిగోండి 176 ఎకరాలండి, ఈ మీడియా ద్వారా మీకు చూపిస్తున్నానండి, ఈ విధంగా మమ్మల్ని రాజధానిలో రైతులు, నేను రాజధానిలో డెవలప్ చేస్తాను, మిమ్మల్ని బాగుపడుతానని మమ్మల్ని మా బ్రతుకులు రోడ్డు పాలు చేశానండి ఈ చంద్రబాబు నాయుడు గారు. ఈయనకి నమ్మి ఓట్లు వేయాలండి. ఓట్లు అయిపోతే రేపు ఉదయం మీ వ్యవహారం తెలుస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నానండి. ఇది ఒక చూడండి, ఇది మ్యాప్ అండి, మీడియా ద్వారా మ్యాప్ కూడా చూపిస్తున్నానండి. ఇది అమ్మా నమస్తే అమ్మా. హలో, కొట్టారు
నమస్తే అమ్మా, మా ఊరు వచ్చినందుకు ముందుగా శుభాకాంక్షలమ్మా. అయితే ఈ ఉరువన్ రిజర్వ్ జోన్ గురించి మా సుబ్బారావు గారు చెప్పారమ్మా. తాడేపల్లి కొల్లకొండ కుంచినపల్లి ఒక్క విషయం అమ్మా. అయితే మేము పెద్దలను కలిశాము ఒక సంవత్సరం కిందటమ్మా. అయితే ఇక్కడ ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారిని వెళ్ళి కలిశామమ్మా. గల్లా జయదేవ్ గారు తాడేపల్లి వచ్చి ఏం చెప్పాడంటే, ఏదో సినిమాలలాగా నేను హామీ ఇస్తున్నాను అంట చెప్పుకొచ్చాడమ్మా. మొన్న నులకపేటలో వస్తే నేను వస్తే ఈసారి నేను తీసేస్తాననే మాట చెబుతున్నాడు. రెండోది, మేము మూడు గ్రామాల నుంచి రైతులని ర్యాలీగా వెళ్ళి సీఎం గారి దగ్గరికి వెళ్తే మమ్మల్ని 18 మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి సీఎం గారు లిఫ్ట్ లో నుంచి వస్తా కింద కూర్చోబెట్టాడమ్మా. రైతులను అసలు కింద కూర్చోబెట్టినాడు. దీన్ని సింగపూర్ చేస్తాను, అమరావతిని అత్యర్థాన్ని ఇచ్చేస్తానని చెబుతున్నాడు. రైతులకు ఒక్క ప్లాట్ ఇవ్వలేదు. ఇది 29 గ్రామాలకు బయట ఉన్న ఈ 176 ఎకరాలమ్మా. ఈ 176 ఎకరాలకి ఆయన మురళీమోహన్ గారు మా పొలం ముందు 14 అంతరస్తులకి పర్మిషన్ ఇస్తాడు. ఈయన గల్లా జయదేవ్ గారు, సుజనా చౌదరి గారి కంపెనీలు, ఎల్ఈపిఎల్ లాంటి కంపెనీలు మమ్మల్ని 30% అడుగుతారమ్మా. వాళ్ళకిస్తే యువన్ రైతులు ఉదయం తీసేస్తారంట. మా భూమి 30% వాళ్ళకి ఇస్తే అంటే 70 వాళ్ళకి 30 మాకు అంటాం. అంటే వచ్చే ఫ్లాట్లు డెవలప్మెంట్ కి, లేకపోతే అడగకపోతే జీవితాంతం ఉంటుంది. అయితే మాది ఒక 2 కమ్యూనిటీలకు సంబంధించిన భూమి అమ్మా. అయితే మేము రెడ్డి కమ్యూనిటీ, కాపు కమ్యూనిటీలో ఈ 3 గ్రామాలలో ఉన్నామని చెప్పేసి కావాలని స్వార్థంతో అణగదొక్కడానికి, రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా మమ్మల్ని అణగదొక్కడానికి లాస్ట్ టైం మేము ఆర్కే గారిని 12 ఓట్ల మెజార్టీతో గెలిపించుకున్నారు. ఇలా ఆర్థికంగా అణగదొక్కితే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఉండదు, ఈ తాడేపల్లి మున్సిపాలిటీని వైఎస్ఆర్ పార్టీగా చేసుకున్నారు అని మొత్తం చక్కర్లు కొడుతున్నారమ్మా తాడేపల్లి చుట్టూ. దీనికి మాత్రం రూపాయి ఫండ్ ఇవ్వడం, ఇక్కడ బిజ్జీలు ఎవరు మీరు వచ్చి ఉంటారు ఇప్పుడు, ఆ బిజ్జీ కూడా డబ్బులు ఎవరమ్మా, మున్సిపాలిటీ డబ్బులు ఎవరు, పుష్కరాల్లో లేపేస్తే ఎవరు ఇళ్ళకి ఇళ్ళు ఇవ్వరు. ఈ తాడేపల్లి మీద కపట ప్రేమ అమ్మా, అదేమంటే వైఎస్ఆర్ సిపి అంటున్నారమ్మా. పరిష్కరించడమ్మా ఈ సమస్యను అన్నగారు చెప్పి. ఈ ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, బేతపూడి, నవలూరు ఈ గ్రామాల్లో ఉన్న రైతులు, దయచేసి ఇక్కడ ఉన్న రైతు సోదరులు కూడా నన్ను అపార్థం చేసుకోవద్దు. మేము మనుషులు కాదమ్మా, ఒక జంతువులు కన్నా హీనంగా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఇందుకు కారణం ఏంటంటే రైతులు భూములు ఇవ్వాలి, అవసరమైతే ఎవరికే ఏది పెద్ద ఏది గవర్నమెంట్ కి ఇవ్వాలమ్మా, తప్పులేదు దాంట్లో అడగటం. తీసుకున్న భూములు నువ్వేం చేస్తున్నావు? భూములు తగలబెట్టింది ఆయన, తగలబెట్టించింది ఎవరు అని చెప్పని ఊళ్ళో తిరుగుతాడు, ఇళ్లలో పడుకుని పొలంలో పనిచేసి ఇప్పుడు మీరు కూర్చుని ఉన్నారమ్మా, ఎవరు తగలబెట్టారు ఏంటని అడిగారు. అడిగితే తెలియదండి అని చెప్పానంటే మీ ఫోన్ నెంబర్ తీసుకోవటం, మీ పేరు రాసుకోవటం, రైతులు 12 గంటలకు రావటం, మిమ్మల్ని వేసుకెళ్ళిపోవటం. అదేమంటే వైఎస్ పార్టీ వాళ్ళు తగలబెట్టారా? కాదండి, వైఎస్ పార్టీ వాళ్ళు ఏమో తెలుగుదేశం అన్నారు, తెలుగుదేశం వెళ్ళే వైఎస్ పార్టీ అన్నారు, ఎవరు తగలబెట్టారో తెలీదు. 54 సంవత్సరాల వయసు అమ్మా, ఏదన్నా ఉంటే ఒక మాట అనుకోవటం తప్ప రైతులను కొట్టుకోవటము, చంపుకోవటం, పొలాలు తగలబెట్టుకోవటం అనేది మా చరిత్రలో లేదు. చంద్రబాబు నాయుడు ఏరియాలో కాలు పెట్టాడు, పచ్చటి పంట పొలాలు బొగ్గును మండిపోయినాయమ్మా. అక్కడి నుంచి రైతులను తీసుకెళ్ళటం, కేసులు పెట్టడం, ఇళ్ల మీదకి రావటం. మీరు భూములు ఇవ్వండి, భూములు దేనికి ఇవ్వాలమ్మా? 38,000 ఎకరాలు ఇచ్చారని చెప్తున్నారు. ఈ 38,000 ఎకరాలు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? రాజధాని కట్టాడు, టెంపరీ అని చెప్పని కడుతున్నాడు. మొన్న కట్టిన కోర్టు బిల్డింగ్ కూడా 2 అంతస్తులు పడిపోయినాయంట. మేము రాక్ పెండింగ్ పనిచేసే వాళ్ళు, మాతో పాటు టాపీ పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కట్టిన బిల్డింగ్లు 70-80 సంవత్సరాలు పట్టల. సింగపూర్ ప్లాన్ అంటాడు, బిల్డింగ్లు కట్టిస్తాడు. ఏమైపోతుందమ్మా ఇదంతా? పొలాలు అమ్ముకోవడం. సింగపూర్ కంపెనీ వాళ్ళకి 16,290 ఎకరాలు చివరి అమ్మాడు, 12,02,000 ఇచ్చాడమ్మా. ఇక్కడ జరిగే అన్యాయం మీకు చెప్తున్నాను నేను. 12,02,000 ఒక ఎకరం, అదే రైతు పూలింగ్ లో వచ్చిన ఆయనకి 28 నుంచి 30 సెంట్లు భూమి ఇస్తున్నాడు. 2.5 కోట్లు కొంటున్నారు, 3 కోట్లు కొంటున్నారమ్మా. ఆ రకమైన ఎకరం ఎంత అమ్మాలి? 10 కోట్లు అమ్మాలి ఎకరం. లేదు, 12 లక్షలు చిల్లరే, దాంట్లో ఆయన కమిషన్ వస్తుంది. నందపూరి బస్సు ధారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి భూమి ఇచ్చాడమ్మా, 25 లక్షలు ఇచ్చాడు, 17 లక్షలకి ఇచ్చాడు. బాబు అరవ మగనమ్మ దయచేసి ఇచ్చారమ్మా ఆ భూమి, 20 లక్షలకు 25 లక్షలకు ఇచ్చారు, తప్పులేదు ఇచ్చారు. కానీ గవర్నమెంట్ సంస్థలకు ఇచ్చే భూములు మాత్రం 4 కోట్లు ఖరీదమ్మా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇవ్వనివ్వండి, ఇంకో బ్యాంకుకి ఇవ్వనివ్వండి, పెట్రోల్ కార్డు కంపెనీలకు ఇవ్వనివ్వండి, 4 కోట్లు. ఎందుకంటే వాళ్ళు చెక్కులు ఇస్తారు కాబట్టి తినడానికి కుదరదు,
చెక్కులు ఇస్తారమ్మా వాళ్ళు, కంపెనీ వాళ్ళు చెక్కులు ఇస్తారు, ఈయన తినడానికి కుదరదు. అదే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఈయన కడుపు నిండా ఫోన్ చేయొచ్చు, కావాల్సినంత వరకు తినొచ్చు. అది చాలక మళ్ళీ భూములు కావాలి. ఈ మధ్యన కొత్తగా శివాజీ అని ఒక ఆయన వచ్చాడమ్మా, సినిమా యాక్టర్ అంట, హీరో అంట. ఆయన చెప్తాడు భూములు చాలకపోతే ఇవ్వాలి. ఎందుకు ఇవ్వరు? ఎన్ని ఎకరాలు కావాలి రాజధానికి? నయారాయపూర్ కట్టింది 5000 ఎకరాలమ్మా, 5000 కోట్లు, సుమారు 6000 కోట్లు అయింది. ఆ బిల్డింగ్లు ఈయనకి పనికిరావు. సింగపూర్ కంపెనీ, మలేషియా కంపెనీలు రావాలి, ఈయన వాటా ఈయనకి కావాలి. ఓ కోట్లు కోట్లు తినేయాలి. అదేమంటే వైసీపీ వాళ్ళు పద్దానికి మొండికాలడ్డం పెడుతున్నారు, కొర్రీలు పెడుతున్నారు. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడటానికే మాట్లాడకపోతేనే బయటకు వచ్చి జనంలోకి వచ్చారు. వాళ్ళు ఏం చేయగలుగుతున్నారమ్మా వైసీపీ పార్టీ వాళ్ళు? ఈయన్ని రైతు రుణమాఫీ అని చెప్తున్నాడు ఇవాళ ఆయన టీవీలో చెప్తున్నాడు. గుడివాడలోను రైతు రుణమాఫీ మొత్తం పూర్తి చేశా, 24,000 కోట్లు అంటమ్మా, 1,80,000 కోట్లు చిల్లర ఉంది డోక్రా వాళ్ళకి కానీ రైతులు కానీ మొత్తం రుణమాఫీ చేస్తా అన్నాడు. జగన్ అన్న చెప్పాడమ్మా అప్పుడు, నేను కాదు ఎవరు చేయలేదు ఇది అని చెప్పాడు. చెబితే ఈయన ఏమన్నాడు తెలుసు దానికి? నా అనుభవం అంత లేదు, ఆయన వయసు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశా, ఎలా చేయాలో నాకు తెలుసు, నేను చేసి చూపిస్తా అన్నాడు. 24,000 కోట్లు చేశాడంటమ్మా. మరి జగన్మోహన్ రెడ్డి గారి మొగోడా, చంద్రబాబు నాయుడు మొగోడా? ఇక్కడ రోజు చెప్పమానండి. గట్టిగా మాట్లాడితే అమ్మా. నమస్తే అమ్మా, నేను అమ్మా, నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే, హలో 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 అమ్మా, కాలోగట్టున తాడేపల్లి సీతానగరం ఈ మొత్తం ఈ 2 విలేజెస్ తర్వాత ఉండవల్లి సెంటర్ లో ఉన్న వేల మంది ఇళ్ళు పోతున్నాయమ్మా. అది కూడా అవసరం లేని విధంగా తీసేస్తున్నారు. ఆ విషయంలో మిమ్మల్ని, వీళ్ళందరి ముందు మిమ్మల్ని ఒకే ఒక భరోసా, జగన్ గారు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నేను భరోసా ఇస్తానన్న ఒక మాట మీరు మాకు చెప్ప మాకు కావాలి. తర్వాత విలేజెస్ వచ్చేసేప్పటికే, హలో అమ్మా, మీరు ఫస్ట్ ఇక్కడ మేము 2 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ వీళ్ళందరూ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారంటే, వీళ్ళు ఇల్లు అనేది తీసేయము, వీళ్ళు కూడా లా ప్రకారం వెళ్తాం, మీ ఇల్లు జోలికి రాము అని చెప్పి ఒక భరోసా మాత్రం అందరూ చేస్తున్నారమ్మా. దయచేసి ఆ భరోసా వీళ్ళు కల్పించమని కోరుకుంటున్నాను. ఉండవల్లి సెంటరు, సీతానగరం, తాడేపల్లి, ఈ విలేజెస్ మహానాడు. అదే నాన్న, తాడేపల్లి నిన్న వచ్చా, మహానాడు అంతా కూడా చూసాము. అదే చెప్తున్నా, మీరు మహానాడు అంటున్నారు, నేను తాడేపల్లి అంటున్నాను. తర్వాత ఉండవల్లి రాజధాని ఏరియాలో వచ్చేసేటప్పటికి ఫస్ట్ థింగ్ ఏంటంటే, మా కృష్ణా నది ఒడ్డు నుంచి రైతులు ఇటువైపు అటువైపు ఉన్న రైతులు అక్కడ వెళ్ళి వ్యవసాయం చేసుకొని కూడా ఆపరిస్తారమ్మా. అక్కడ కరెంట్ పోల్స్ ఉన్న చోట ఏం చేస్తారంటే, కరెంట్ పోల్స్ తీస్తారు. ఏంటంటే ఆయన కాన్వాయ్ కట్ వస్తున్నాయి, ఆ కాన్వాయ్ కండేజర్ అవుతుంది అది. దాని మూలం ఏమవుతుందంటే, అందరూ కూడా డీజిల్ వాడి వ్యవసాయం చేయాల్సి వస్తుంది. డీజిల్ వాడి ఎంతవరకు వ్యవసాయం చేయగలరు అన్నది దృష్టిలో పెడుతున్నా. అలాగే 144 సెక్షన్ అనేది విలేజెస్ లో ఎప్పుడు ఉండకూడదమ్మా. అందరు కలిసిమెలిసి అనుభవం మీద కూర్చొని మాట్లాడుకునే వ్యక్తులు 144 సెక్షన్ అనేది ఒకటి పెట్టేసి, దాంట్లో రైతులు ఒకరినొకరు కలుసుకోనివ్వట్లేదు. ఒకటి మాట్లాడుతున్న వెంటనే నువ్వు వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి తీసుకెళ్ళిపోయి, అది కూడా హ్యాండ్ కప్స్, లెగ్ కప్స్, మరి దీని నెక్ కూడా కప్స్ వేసి తీసుకెళ్ళిపోతున్నారమ్మా. అదొకటి చాలా ఇబ్బందికరంగా ఉంది. తర్వాత ఇది వచ్చేసరికి మార్కెట్ వాల్యూస్ వచ్చేటప్పటికే 2014 అక్కడ ఆయన తీసుకున్న వెంటనే సబ్ రిజిస్టర్ ఆఫీసర్స్ అన్నిటి కూడా ఇన్ఫార్మ్ చేశాడు, ఈ విలేజెస్ లో ఎక్కడ కూడా ఎన్హాన్స్ చేయొద్దు మార్కెట్ వాల్యూస్, దాని తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ మాకు తక్కువ అమౌంట్ కట్టే విధంగా. అదొకటి. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాన్స్ వచ్చేటప్పటికి, ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన వాళ్ళకేమో అదేం చెప్తున్నాడంటే, వెట్ ల్యాండ్స్ అని ఖరీదు ఎక్కువ అని చెప్తున్నాడు. అదే పక్కన ఉన్న ల్యాండ్ ఎక్విజిషన్ అయితే అది డ్రై ల్యాండ్ అని చెప్తున్నాడు. ఈ విధంగా ఎక్విజిషన్ కి ఉండవల్లి సెంటర్ లో దాదాపు కోట్ల వెల్యూ చేసే భూములకి ఆయన 8 లాక్స్ పరిహరిస్తానని చెప్తున్నారు.
సో ఈ విధంగా మేము 4 ఇయర్స్ నుంచి ఫైట్ చేస్తున్నాం. ప్రతి రెవెన్యూ మీటింగ్ కి, అనవసరమైన మీటింగ్స్ కి, అన్ని మీటింగ్స్ కూడా మాకు ఆర్కే అని ఒక దేవుడు దొరికాడు కాబట్టి ఆయన అందరూ ఆయనకి ఎంతమంది అక్క చెల్లెలు ఉన్నారో నాకు తెలియదు కానీ మేమందరం ఆయనకి ఆడపడిచలుగా మేము ఎప్పుడు ఆయనకు రుణపడేముంటామమ్మా. అఫ్కోర్స్ ఆయనకి అంత బలం వేస్తుంది జగనన్న కాదని నేను అన్నాను. కాబట్టి మేము ఆయన అండతో ఈ రోజు వరకు ఫైట్ చేసుకుంటూ అన్ని కోర్టులో స్టే తీసుకొచ్చాం. కాబట్టి మా యొక్క బాధల్ని మీకు అంటే ఇన్ రైటింగ్ మొత్తం ఇస్తాము. ఇప్పుడు మాత్రం చాలా మంది మీతో మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. కాబట్టి ఈ అందరి కాలువ గట్ల అది మహానాడు రోడ్ అవనివ్వండి, ఉండవల్లి సెంటర్ అవనివ్వండి, అలాగే ఎన్టీఆర్ ఎన్టీఆర్ కాలనీ సమ్మె కానీ వాళ్ళు ఎన్ని విధాలుగా టాప్ చేస్తారంటే సీతానగర్ ఈ 4 ప్లేసెస్ లో మీరు ఇప్పుడు చూశారు కొన్ని అంటే అదని మీకు తెలియకపోవచ్చు. దానిలో మాత్రం ఈ రోజు వరకు వాళ్ళు ఉండగలిగారు. ఇప్పుడే నేను ఒక అతన్ని చూస్తాను మాత్రం రీసెంట్ గా రేషన్ పాలసీస్ వచ్చిన ఇల్లు పోతున్న భయంతో అది ఒక మచ్చయ్య అతను నేను ఇప్పుడు అదే చెప్తా బతుకుండేనే కదా మనం చేయగలుగుతాం కాబట్టి నువ్వు తీసుకోవద్దు సిక్ అవ్వద్దు అని చెప్పి చెప్తాను మహారాష్ట్ర. మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే ల్యాండ్స్ విషయంలో, రాజధాని ల్యాండ్స్ విషయంలో మేము ల్యాండ్ పూలింగ్ ఇవ్వని వాళ్ళందరినీ మేము పడుతున్న టార్చర్ 4.5 ఇయర్స్ నుంచి మీరు ఒక భరోసా ఇవ్వాలి. అలాగే ఈ కాలువ గట్లు ఏ ఊర్లో ఉన్నా కూడా వాళ్ళ పొలం ఇల్లు బలవంతంగా తీసేస్తున్నారు కాబట్టి వాళ్ళని మేము పర్సనల్ గా అప్రోచ్ అవుతుంది అదొకటి. ప్లస్ వాటర్ అమ్మ, వాటర్ ప్రాబ్లం ఉన్నదని చెప్తున్నారు. ఈ విషయంలో మీరు ఒక్కసారి కొంచెం ఆలోచించి వీళ్ళందరికీ న్యాయం చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఉండవల్లి వివిధ ప్రదేశాల నుంచి వచ్చి కూలీ నాలి చేసుకుని బ్రతుకుతున్నటువంటి నిరుపేదలు, కూలీ నాలి చేసుకున్నటువంటి నిరుపేదలు బ్రతుకుతా ఉన్నారమ్మా. వాళ్ళందరూ కూడా అతి చిన్నలో రేపుల చేసుకుని ఒకే ఇంటిలో 4-5 కాపురాలు చేసుకున్నటువంటి పరిస్థితిలో బ్రతుకుతా ఉన్నారు. వాళ్ళే అక్రమంగా ఉండాలి. వాళ్ళు మున్సిపాలిటీకి పన్నులు చెల్లిస్తూ బ్రతుకుతా ఉన్నారు 40-50 సంవత్సరాలుగా. అమ్మ మీ అందరికీ మేము 4 పథకాలు జగనన్న పథకాల ద్వారా చాలా స్పష్టంగా చెప్తాం, మళ్ళీ మరొకసారి చెప్తా ఉన్నాం. జగనన్న ఇప్పటికే మనందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారు. ఇల్లు లేని నిరుపేదలకి వాళ్ళందరికీ కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా మీకేమన్నా ఆర్థిక ఇబ్బందులు వస్తే 30,000-40,000 కూడా బ్యాంకులో రుణాలు ఇప్పించే విధంగా ఆయన ఏర్పాట్లు శాశ్వతంగా చేస్తాను అన్నారు. కాబట్టి ఇదే తాడేపల్లిలో సుమారు 6-7,000 ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇలాంటి భూముల మీద చంద్రబాబు నాయుడు తను ఇంతకు ముందే పడింది. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆ ప్రభుత్వ స్థలాల్లో మీ అందరికీ కూడా శాశ్వత భవనాలు. బహుశా నేనైతే కోరుకుంటానో వైఎస్ఆర్ స్వగ్రహ పేరుతో రాగిన నేను అన్నని రిక్వెస్ట్ చేసుకుంటాను. అన్న ముఖ్యమంత్రి అయిన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే రోజు నుంచి మొట్టమొదటి సంవత్సరం వార్షికోత్సవాలు జరుపుకునే రోజున అన్న ఆ నిరుపేదలు ఈ సంవత్సర కాలంలో మీరు మనం ఇల్లు కట్టిద్దాం, మీరు గృహప్రవేశాలు ఆ రోజున మొట్టమొదటి సంవత్సరంలో వారితో చేయించండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. ఖచ్చితంగా కాలంలో ప్రభుత్వ భూముల్లో మీ అందరికీ కూడా శాశ్వతంగా అంటే ఇప్పుడు ఈ పడే బాధలు ఇబ్బందులు లేకుండా ఒక ఇంట్లో 4-5 కాపురాలు చేసుకునే అవసరం లేకుండా అరుగులైన అందరికీ కూడా శాశ్వత భవనాలు రిజిస్ట్రేషన్లతో సహా లేవు. కాబట్టి ఎవరైనా సరే రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తన సొంత కుటుంబ సభ్యులాగా చూసుకునే జగనన్న కార్యక్రమం అది. మేము ఇల్లు లేని నిరుపేదలకి ఇల్లు అనేది కాబట్టి అది ఆల్రెడీ జగనన్న పెట్టారు 4 పథకాల్లో. దాని ద్వారా మీ అందరికీ లబ్ధి చేకూరుద్ది.
ఇది జగనన్న ముఖ్యమంత్రి అయిన మరుక్షణం జరుగుతుందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి అన్నవాడు ఆ పదవి ఒక అధికారం అని భావించకుండా నేను ప్రజలకు సేవ చేయడానికి ఇది ఒక అవకాశం అని భావించే వాడు ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది అని రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రజలకు సేవ చేయడమే మహాభాగ్యం అనుకున్నారు. అందుకనే ప్రజలు అంత కలకలలాడారు. అందుకనే మన రాష్ట్రం అంత కలకలలాడింది. ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. చంద్రబాబు గారిలాగా అధికారం ఉంది కదా, నేను ఏది కావాలంటే అది తీసుకోవచ్చు, ఏ భూమి కావాలంటే అది తీసుకోవచ్చు, దాంతో ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, నాకు వ్యతిరేకంగా ఉన్న వారి మీద కేసులు పెడతాను, ఇంకోటి పెడతాను, అరాచకం చేస్తాను అంటే అది ముఖ్యమంత్రి అనిపించుకోడు, దుర్మార్గుడు అనిపించుకుంటాడు. అమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇప్పుడు, ఒకటి చంద్రబాబు గారు, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు. ఇద్దరి వ్యక్తిత్వాలు చూడండి, ఎవరు ఏం చేశారో చూడండి, ఎవరు ఎట్లాంటి వాళ్ళో చూడండి. మంచి వాళ్ళని ఎంచుకోండి, మీకు మంచే జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారికి అంత మంచి మనసు ఉంటే ఆయన కొడుకు అంత మంచి మనసు ఉండదా? అధికారమే ముఖ్యం అనుకుంటే, అధికారమే ముఖ్యం అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పుడు వాగ్దానాలు చేసేవాడు కదా. అధికారం కాదు ముఖ్యం, ప్రజలు ముఖ్యం, ప్రజల ప్రేమ ముఖ్యం, ప్రజలకు సేవ చేయటం ముఖ్యం, మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడం ముఖ్యం. మీకు ఎప్పటికీ మా అన్న అన్యాయం చేయడని నేను రాసియగలను, నేను మాటిస్తున్నాను. భూములు కోల్పోయిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, నేను చెప్తున్నానమ్మా, రాజన్న బిడ్డగా మీకు అన్యాయం జరగదు, జరగనివ్వడు జగనన్న. మేము మీ పక్షాన నిలబడతాము. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఏమేమి చేశాడో అది అన్యాయం అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం అన్ని పునర్పరిశీలించి ఎక్కడ మార్పులు అవసరమైతే అక్కడ మార్పులు చేస్తాం. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం. అన్నా, రైతులు మీరు బాధపడకండి, తప్పకుండా మంచి రోజులు వస్తాయి. మీరు చేయాల్సిందల్లా మళ్ళీ మోసపోకుండా ఫ్యాన్ గుర్తు మీద మీరు మీ వాళ్ళని ఓటేపించండి. ఈ ఒక్క మంచి పని చేస్తే మన రాష్ట్రం మళ్ళీ కలకలలాడుతుంది. మన రాష్ట్రం ఇప్పటికే విభజన పాలై చాలా అన్యాయపోయాం. మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు ఇది మంచిది కాదు. చంద్రబాబు గారు ఆయన కొడుకు మేలు చేసుకుంటున్నాడు తప్ప ఇంకా ఎవ్వరూ కనిపించటం లేదు. ఈ ఒక్కటి ఆలోచించండి. అమ్మా, మన గుర్తు ఫ్యాన్ గుర్తు, మంచి రోజులు వస్తాయి, ధైర్యంగా ఉండండి అమ్మా, మంచి రోజులు వస్తాయి.